नमस्ते वेलकम टू एनएन न्यूज़ अपडेट चूद्दाम। नेल्लूर जिल्ला आत्मकूरु मंडलं महिमलूरु ग्रामंलो पलु अभिवृद्धि कार्यक्रमंलो डीआरडीओ चेयरमैन सतीश रेड्डी मंत्री मेकपाटी गौतम रेड्डी पाल्गोन्नारु। ई संदर्भंगा मंत्री मात्लाडुतू प्रपंचं गर्विंचदग्ग ముద్దిబిడ్డ मन प्रांतवासी कावडं गर्विंचदग्ग विषयमनि आयन्नि सन्मानिंचारु। नेडु आत्मकूरु रूरल मंडलंलो 36 कोट्ल रूपायलतो अभिवृद्धि पनुलु जरुगुतुन्नायनि मुख्यमंत्री जगन मोहन रेड्डी सारथ्यंलो अभिवृद्धि मारुमूल ग्रामंलो जरुगुतोंदनि अन्नारु। आत्मकूरु రెవెన్యూ డివిజన్ ఎత్తేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని దాన్ని నమ్మాల్సిన అవసరం లేదని ఆత్మకూరు డివిజన్ యథాప్రకారం ఉంటుందని అన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ ప్రభాకర్, ఏఎంసీ చైర్మన్ అల్లారెడ్డి, అనసూయమ్మ, విజయ డైరీ చైర్మన్, వైసీపీ నాయకులు జితేంద్ర, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు। ఈ రోజు దాదాపు 36 కోట్లు వర్కులు మన ఆత్మకూరు నేదువర్గా రూరల్ లోనే జరుగుతున్నాయి। ఈ రోజు మనకు ఉదాహరణకి గ్రామ సచివాలయం చూసుకుంటే 11 ग्राम सचिवालय विलेज बिल्डिंग स्थापित आरपीके बिल्डिंग 11 विलेज हेल्थ सेंटर्स अलागे 7 स्थापित नाडु नेडु स्कूल रेनोवेशन 28 स्कूल स्थापित हाउस पट्टा साइट्स रूरल 24 प्लाट्ल सीसी रोड 50 वर्कुलु अलागे 195 वर्कुलु अलागे ड्रेन्स गानी जलजीवन मिशन गानी इवन्नी कूडा चूस्ते दादापु 36 कोट्लु अलाजु महिमलूर ग्राम आत्मकूर निजर्ग रूरल ग्राम पंडग तरह इन निजाने अवकाश इनो कार्यक्रम पागो अला ओपन जी प्रोजेक्ट गूड संवसरा रु संवस अभिवृद्धि ओपन जगे अवकाश प्रजल धन्यवाद अला दी तो राबे 3 संवसरा అభివృద్ధి ఏ విధంగా జరగబోతుందనేది కూడా ప్రజలకు వివరంగా నేను చెప్తాం। అలాగే రావాల్సిన ముఖ్యంగా నేను చూసుకునేది కూడా ఏంటంటే ఆత్మకూరు ప్రజలందరూ కూడా ఇప్పుడు లేని ఒక డెవలప్‌మెంట్ రాబోతుంది జగన్ మోహన్ రెడ్డి ద్వారా తెలియపరుస్తున్నాం। అలాగే ముఖ్యంగా ప్రజలకు కూడా నేను కోరుకునేది ఏంటంటే రాబే రోజుల్లో అభివృద్ధి అనేది మిగతా చిన్న చిన్న శ్రామాలను కూడా తీసుకోబోయే ఒక అవకాశం అవసరం కూడా అందరికీ వివరంగా చెప్పి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ అనేది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ తప్పనిసరిగా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ అనేది ఖచ్చితంగా కొనసాగుతానే ఉంటుంది। ఈ రెవెన్యూ డివిజన్ ఇంకా బిగ్గర్ రెవెన్యూ డివిజన్ చేసే అవకాశం ఉంది। అలాగే మా ప్రభుత్వం ఏదైనా అడిషన్ ఉంటది కానీ సబ్ట్రాక్షన్ అయితే ఉండదు। అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సబ్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఐడిసి ఆయనకి ఒక అలవాటుగా ఉండేదేమో కానీ కానీ మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది పూర్తిగా ఏదైనా సరే ఈ రెవెన్యూ డివిజన్స్ కావాలంటే అడిషనల్ రెవెన్యూ డివిజన్స్ తీసుకొని వస్తామే కానీ తగ్గించేది మాత్రం ప్రయత్నం అనేది ఏం జరగదు। నెల్లూరు జిల్లా వింజమూరులోని అంకమ్మ తోపులో వెలసిన శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయ భూముల ఆక్రమణలపై ఆదివారం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసులు రెడ్డి తనిఖీలు నిర్వహించారు। వింజమూరులో ప్రధాన రహదారిని ఆనుకొని ఏర్పాటు చేస్తున్న అక్రమ కట్టడాలను తనిఖీ చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ భూములు ప్రస్తుతం కోర్టు వ్యవహారంలో ఉన్నాయి కనుక నిర్మాణదారులకు తెలిపారు। సుమారు 11 సెంట్లు ఆక్రమణలు జరుగుతున్నట్లు ఆయన గుర్తించారు। ప్రస్తుతం ఆక్రమణలో ఉన్న ప్రతి సెంటు భూమి కూడా గుర్తించి ఆలయ భూములు అయినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు। అదే విధంగా నిర్మాణం చేసిన కట్టడాలు ఆలయ భూములలో ఉన్నట్లయితే దేవాదాయ చట్టం ప్రకారం వాటిని కూల్చివేస్తామన్నారు। ఏదైనా మీ దగ్గర రుజువులు ఉన్నట్లయితే జిల్లా కార్యాలయంలో సంప్రదించవలసిందిగా ఆయన తెలిపారు। వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు। హోటల్కి వచ్చేసింది దాని పుట్టు పూర్వకరాలు అన్ని బాబు మీరు ఏ ఇచ్చినా మేము పెట్టుకుంటాము పలానాలు మీరు ఇచ్చారు సార్ ఇప్పుడు దాకా మా దగ్గర 10 ఎకరాలు అప్పుడు ఎకరాలు ఉన్నాను
వాళ్ళు వస్తారు ఇది ప్రూఫ్ చూపిస్తారు మాది అంటే కాదు ఇది డిపార్ట్మెంట్ అని మేము కౌంటర్ వేస్తాం అప్పుడు ఎవిక్షన్ ఆర్డర్ ఇస్తారు పోలీసు వాళ్ళని పెట్టుకోవడం మొత్తం కాల్ కొడతాం అది జరిగేది నా పేరు శ్రీనివాసులు రెడ్డి అండి దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా వర్క్ చేస్తున్నాను మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వింజమూరు అంకమ్మ దేవస్థానం సంబంధించిన స్థలంలో అన్యాయకాంతంగా కట్టుబడులు కడుతున్నారని మాకు ఒక ఆదేశాలు వచ్చాయి అవి వెరిఫై చేయమని దానికోసం ఈరోజు ఈ వింజమూరుకు రావడం జరిగింది వింజమూరులో 187 సర్వే నెంబర్లో 802/7లో 11 సెంట్లు ఆక్రమణ చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారని తెలిసింది దానికి వచ్చి వెరిఫై ఫీల్డ్ వెరిఫై చేశాము వాళ్ళని ప్రస్తుతానికి మేము ఆపి మీరు ఏదన్నా ఉంటే మీ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే వచ్చి ప్రొడ్యూస్ చేయమని చెప్పాము అందుకని వాళ్ళు ప్రస్తుతానికి ఆపారు రేపు దీని గురించి క్షుణ్ణంగా పరిశీలించి ఈ అంకమ్మ దేవస్థానానికి ఎన్ని పొలాలు ఉన్నాయి ఏందనేది మొత్తం వెరిఫై చేసి 22A1C కింద రిజిస్టర్ చేయకూడదని చెప్పేసి కూడా మేము రిజిస్టర్కి రాస్తున్నాము ఇవన్నీ వెరిఫై చేస్తాము కాబట్టి తెలియపరుస్తాము కలిగిరిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 100 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని వైద్యాధికారి బాల నాగేశ్వరరావు పేర్కొన్నారు ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బంది ఆశా వర్కర్లకి కోవిడ్ వ్యాక్సిన్ ఆయన వేశారు నెల్లూరు జిల్లా కలిగిరిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్య సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ వేశారు ఈ కార్యక్రమాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి బాల నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య సిబ్బంది ఆశా వర్కర్లు 100 మందికి వ్యాక్సిన్ వేయనున్నట్లుగా ఆయన తెలిపారు వ్యాక్సిన్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రిమైనింగ్ ఎవరొచ్చింది అన్నారు కదా అసలు అంగన్వాడీ లిస్ట్ సార్ పెట్టిన లిస్ట్ లో మా వాళ్ళు ఒక్క పేరు కూడా ఆరోగ్య కేంద్రం నందు ఫస్ట్ స్టేజ్ లో ఈ సెషన్ స్టైట్ లేదు ఎవరైతే మనకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అదేవిధంగా మన ఏఎన్ఎంస్ అంగన్వాడీ కార్యకర్తలతో ఈ కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ ప్రారంభించడం జరిగింది కాబట్టి మనకు అన్ని రకాల అంటే జిల్లా యంత్రాంగం ఏదైతే సూచనలు ఇచ్చారో ఆ సూచనల ప్రకారం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అంటే వెయిటింగ్ రూమ్ కానీ వ్యాక్సినేషన్ రూమ్ కానీ అదేవిధంగా మన అబ్జర్వేషన్ రూమ్ కానీ వాళ్ళందరూ కూడా 30 నిమిషాల పాటు అబ్జర్వేషన్ లో పెట్టి మళ్లీ సెకండ్ డోస్ కి 2 రోజుల తర్వాత రావాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి మనకు దీని ప్రభావం అయితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏం లేవు కాబట్టి
యథావిధిగా ప్రసారంలో జరుగుతుంది. దమ్మపేట అశ్వరావుపేట మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి ఈ నెల 18వ తారీఖున రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు వస్తారని అశ్వరావుపేట మాజీ జెడ్పీటీసీ అంకిత మల్లికార్జునరావు ఇంటి వద్ద జరిగిన ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే తాటి మాట్లాడారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని, అలాగే అశ్వరావుపేటకు డిగ్రీ కళాశాల, ఆర్టీఓ ఆఫీస్ మరియు పట్టణంలో సెంట్రల్ లైటింగ్ విషయంపై మంత్రి దృష్టికి తీసుకెళ్తామని తాటి వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో ఆత్మగౌరవ చైర్మన్ దేవి కృష్ణ గారు, అలాగే సింగిల్ విండో డేషన్ మహేశ్వర సీనియర్ నాయకులు పలు నిర్మాతలు, అలాగే సీనియర్ మాజీ చక్రపతిసి గారు, అలాగే పొల్లి వెంకటరావు గారు, వైశాంతి మనేంద్ర గారు, అలాగే మన దమ్మపేట సొసైటీ అధ్యక్షులు లోక్బాబు గారు, ఇంకా మాజీ చైర్మన్ చేస్తున్నాం. అది కూడా చేయించాలనేది నా అదే సెంట్రల్ లైన్, అదే నేనున్నప్పుడే అది శాంక్షన్ అయింది కానీ సంథింగ్ ఇస్ దే, ఎందుకు ఎక్కడ ఆగిందో మళ్ళీ మరి ఊడిపోయిన తర్వాత నేను కూడా దాన్ని పట్టించుకోలేదు. ఆర్టీఓ ఆఫీస్ ఒకటి, ఒకటి ఈ మూడు విషయాల్లో ప్రధానంగా మనకు అసరాపేటలో ఒక మంచి రూపురేఖలు రావాలి. సెంట్రల్ లైటింగ్ ఇటు కాలేజీ నుంచి ఇది ఎట్లాగో రేపు హైవే ఇచ్చినా వస్తే, 4 లేన్ వస్తే ఇటు వస్తుంది, లేదా ఇంకో మార్గం ఉంటుంది. డిగ్రీ కాలేజ్ ఎస్ చాలా ఇంపార్టెంట్ అండి. డిగ్రీ కాలేజ్ ఈ నాలుగింటిని కూడా మంత్రి గారి దృష్టికి మరొకసారి తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తరతరాలుగా సమాజంలో దళితులు వివక్షకు గురవుతూనే ఉన్నారు. రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు కల్పించినప్పటికీ వాటిని పొందే విషయంలో నిరాధరణకు గురవుతూనే ఉన్నారు. అధికారులు, రాజకీయ నాయకుల స్వార్థపూరిత ఆలోచనలతో దళితులు సంక్షేమ పథకాల్లో కూడా అడుగడుగున ఆమడ దూరంతో విసిరివేయబడుతున్నారు. వివరాల్లోకి వెళితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరపేట మండలం నారవారి గూడెం కాలనీలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిరుపేద దళితుల కోసం 2 ఎకరాల స్థలం కేటాయించారు. ఆ స్థలంలో దళితులు పూరి గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ నాయకులు గ్రామానికి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రోడ్డు పక్కనున్న ఆ స్థలంలో కట్టాలని, కట్టిన తర్వాత దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని నమ్మించి ఖాళీ చేయించారు. తీరా ఇప్పుడు ఇళ్ల కేటాయింపులో దళితులకు ఇవ్వకుండా మోసం చేయడంతో అధికారులను టీఆర్ఎస్ పార్టీ నాయకులపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. తలదాతలకు 2-3 ఇల్లు ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇవ్వాలి, ఇల్లు ఉంటే ఇవ్వు. మొత్తం వేసారా 20 లాటరీ? ఇందులో ఎవరికైనా ఉన్నోడు తీస్తే మాత్రం మీకు పుచ్చకూడదు. నేను ఎన్ని ఇల్లు కన్నా సైజ్ చేసుకుంటాను. పేదోడు తెచ్చింది చూడండి,
అసరాపేట మండలం నార్వర్గూడ భవానీ అండి నా పేరు. తుమ్మల నాగేశ్వరరావు గారు 10 సంవత్సరాల క్రితం మా ఇస్తే వాళ్ళకని కొనిచ్చారండి ఈ స్థలాలు. మేము పాకలు వేసుకొని ఉంటుంటే ఈ కేసీఆర్ గారు తెలిసాక డబుల్ బెడ్రూమ్ లెక్క కట్టిస్తున్నారు. కేసీఆర్ గారు ఇల్లు ఇచ్చారు, మీకు కూడా 5 ఇళ్ళు ఇచ్చే బాధ్యత మాదని మేము వేసుకొని పాకలు తీపిచ్చేసి మమ్మల్ని అటుపై ఎత్తుకు పంపించారండి. సరే ఎత్తాలి కదా అని 5 సంవత్సరాలు ఎదురు చూసామండి. ఈరోజు లాస్ట్కు పంచే రోజు వచ్చేళ్ళకి మొన్నటి వరకు కూడా మాకు ఇస్తామని అన్నారండి. ఈరోజు మేము మాకు మా పేర్లు రేవని తెలిసాక ఎంఆర్ ఆఫీస్ కాడికి వెళ్ళామండి రాత్రి నిన్న సాయంత్రం. వెళ్తే నాదేం లేదమ్మా, కలెక్టర్ కాడ నుంచి వచ్చింది, మీరు ఏదైనా అడుకోవాలంటే మీ ఊరు సర్పంచ్ని అడుక్కోండి అన్న. నిన్న పొద్దున సర్పంచ్ గారు ఇక్కడికి వచ్చారు, మేము అడిగినాం. సర్పంచ్ గారిని అడిగితే అది అప్పుడు గ్రామ సభ జరిగినప్పుడు మీరు వచ్చారుగా, అయ్యాలు ఎందుకు మాట్లాడలేదు అన్నారు. మాకు తెలియలేదండి, మాకు చెప్పలేదు అసలు ఎవరు కూడా. మేము మాట్లాడటానికి గ్రామ సభ జరిగితే మాత్రం అన్నయ్య మాకు ఏముందో ఏం లేదో మీకు తెలుసు, తెచ్చుకుంటేనే ముద్ద. ఈ రోజున లాస్ట్కి వచ్చేళ్ళకి నువ్వు అట్ట చేతులు ఎత్తే మాలాంటి పేదవాళ్ళని ఎవరు పట్టించుకుంటారని మేము అడిగాము. మీరన్నీ ఎదురు మాట్లాడుతున్నారు, మీకు మేము సమాధానం చెప్పలేమని మా ఊరు ప్రెసిడెంట్ గారు తప్పుకొని వెళ్ళిపోయారు. ఎంఆర్ఆర్ గారిని అడిగినాం, సార్ ఇచ్చేటప్పుడు మీరైనా మరి ఎంక్వైరీ చేసేవాళ్ళకా సార్? అన్ని ఫలాలు ఉన్న వాళ్ళకి ఇచ్చారు. కేసీఆర్ గారు పేదవాళ్ళకి ఎత్తున్నానన్న ఇల్లు ఫలాలు ఉన్న వాళ్ళకి పంచారు, మా పేదవాళ్ళ బతుకులు ఏంటండి అని అడిగితే నాదే ఉందమ్మా, కలెక్టర్ కాడ నుంచి వచ్చింది, ఆయన ఇచ్చేయమన్నారు, నేను ఇచ్చిన, మీరు ఏమన్నా అడుక్కోవాలనుకుంటే మీ ఊరు వాళ్ళని అడుగు ప్రెసిడెంట్ని అడుక్కోండి అని చెప్పారు. రైటీవీ అప్డేట్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.